సీఎం కేసీఆర్ సొంత గ్రామం చింత మడకలో శ్రీశైలం అనే రైతు అప్పుల బాధతో ఉరివేసుకున్న విషయం తెలిసిందే. శ్రీశైలం కుటుంబాన్ని బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు పరామర్శించారు. బాధిత కుటుంబానికి 100,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. శ్రీశైలం కుటుంబానికి ప్రభుత్వం 20,00,000 రూపాయల ఆర్థిక సాయం చేయాలని విహెచ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి చనిపోతే బంగారు తెలంగాణ అని చెప్పడానికి సిగ్గు ఉండాలి రబయ్య అంటూ సీఎం ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం స్వంత జిల్లాలకు చెందిన ఇద్దరు గల్ఫ్ దేశాల్లో మృతి చెందితే ఇంతవరకు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పరిష్కార మార్గం చూపలేదని ఆయన విమర్శించారు. చనిపోయిన ఈ రెండు కుటుంబాల ప్రభుత్వం 20,00,000 చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలియదు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య వైఖరి నాది రైతు మాట్లాడితే కాంగ్రెస్ వల్ల పుణ్యం. ఈ 3.5 ఏళ్లలో మాదే పుణ్యం మారబోయి ఈ ప్రభుత్వంలో దస్తే కూడా మాకే నట్టు కొడతావు. ఏమిది ఇక పోతే దుబాయ్ మాకంటే ఎక్కువ నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. గతంలో ఈయన కూడా నవ్వుతున్నాడు మా మిత్రుడు, నిజమే కదా, ఇక్కడికి వెళ్ళి చాలా మందిని పంపించిండు, ఆయనకు ఏది వీసాలు ఇప్పించిండు, ఇప్పుడు ఏది విజిటింగ్ వీసాని మోసాలు చేస్తున్నారు. ఆడ చచ్చిపోతే అడిగేటోడు లేడు. అక్కడ ఉన్న ప్రజలు ఇవాళ 60,000 మంది పాస్పోర్ట్లు, అదేవిధంగా 60,000 మంది దగ్గర సెల్ ఫోన్లు అడ్రస్లు తీసుకుని నా దగ్గరకు వచ్చారు. సార్ మీరన్నా న్యాయం చేయమని వాళ్ళు కోరారు. అదే చంద్రబాబు వచ్చేయమన్నాడు. ఎవడు కూడా ఈ దుబాయ్లో ఈ అరబ్ కంట్రీలో ఎవడు చనిపోయినా 10 లక్షల ఎక్స్గ్రేషియా అన్నాడండి. హ్యాట్స్ ఆఫ్ టు దట్ ఫెలో. అది అట్ ది సేమ్ టైం ఇంకోటి అన్నాడు ఆయన, వీళ్ళకి ఇన్సూరెన్స్, పేదోళ్లకు ఇన్సూరెన్స్ 50 రూపాయలు కడితే వారికి కాలు ఇరిగినా చేయినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయవచ్చు, చనిపోతే మనలో 10 లక్షలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నీకున్న ఎక్స్పీరియన్స్ కు నువ్వు మొదలు చేసేది ఉండే, చంద్రబాబు నీకంటే ముందు చేసిండు. ఇప్పటికి కూడా నీకు ఆలోచన లేదు. దుబాయ్లో ఎందుకు పోతున్నారా బాబు కడుపు తిట్టాల? ఏ పని చేస్తారు తెలుసా? వాడి ఇంటికాడ చీపురు వట్టనోడు, ఇలా చీపురు వట్టి బాత్రూములు సాఫ్ చేస్తున్నాడు. ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి. తెలంగాణ బంగారు తెలంగాణ చీపురు తోటి ఊపుతున్నారా? ఏది బాత్రూములు నీకు సిగ్గుండాలి.